हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। ईरोज़ मैं चैनल्लो सिंपल एंड टेस्टी कैरेट मरियु बीन्स कांबिनेशन लो वेपड़ चूपिंचबोतुन्नानंडी। चाला चाला बागुंटुंदंडी फ्राई चेसी डैरेक्ट गा अन्नंलो कूडा कलुपुकोनि तिनडानिकी चाला वीलुगा उंटुंदन्नमाट। పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ ఫ్రై ఒక్కసారి చేయండి, సూపర్గా ఉంటుంది, తప్పకుండా అందరూ లైక్ చేస్తారు। ఇప్పుడైతే తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము। ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకుందాము। మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి। ఇలాంటి వేపులలోకి పోపు దినుసులు కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది। పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులోకి 3-4 ఎండుమిర్చి అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది। ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి 4-5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము। ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టినటువంటి బీన్స్ క్యారెట్ని వేసుకోవాలి। ఇక్కడ నేను బీన్స్ వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నాను, అలాగే క్యారెట్ వచ్చేసి 350 గ్రాముల దాకా తీసుకున్నానండి, కాస్త ఎక్కువ తీసుకున్నాను క్యారెట్ అనేది। ఈ బీన్స్ క్యారెట్ని ఆయిల్లో బాగా కలిసే విధంగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి కలుపుకోవాలి। ఇక్కడే మనం ఉప్పు కూడా వేయొచ్చండి, ఈ కూరగాయ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి। కాకపోతే ఈ వేపుల్లోకి నేను కొద్దిగా పెసరపప్పు కూడా వేస్తున్నాను, సో అందుకే ఇక్కడ ఉప్పు వేయట్లేదు। ఉప్పు వేసామంటే ముందుగానే పెసరపప్పు ఉడకదండి। ఇప్పుడైతే కడాయి మీద మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాల పాటు ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో, మధ్య మధ్యలో ఒకసారి కలపండి। నేనైతే ఒక 10-12 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను, ముక్కలైతే చక్కగా ఉడికిపోయాయి రెండు కూడా। ఇలాంటి టైంలో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని 1 కప్పు దాకా వేసుకోవాలి। పెసరపప్పుని 1/2 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ వేపుడు చేసుకునే ముందుగా। ఇది వేయకపోయినా పర్వాలేదండి, మీరు ప్లెయిన్గా ఈ రెండింటితోనే చేసేసుకోవచ్చు। పెసరపప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి మరో 3-4 నిమిషాల పాటు ఉడికించారంటే పెసరపప్పు కూడా బాగా పలుకుగా ఉడికిపోతుంది। మరొక 4 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చెక్ చేద్దాము। పెసరపప్పు చూడండి బాగా పలుకుగా ఉడికింది, ఇలా ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు। ఇలా ఉంటేనే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడైతే ఈ వేపుల్లోకి తగినంత కారం వేసుకుందాము। ముందుగా 1 టీ స్పూన్ పైన వేస్తున్నాను కారం, అలాగే వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఉప్పు అనేది ఇక్కడ వేశారంటే పెసరపప్పు కూడా ఉడికింది కాబట్టి ఈ వేపుడికి బాగా పడుతుంది। అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 2 కొబ్బరి పొడి అండి, 1-2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి। ఇది వేయడం వల్ల చాలా యమ్మీగా వస్తుంది వేపుడు, చాలా కమ్మగా ఉంటుందన్నమాట। ఇంకొకటి అండి, నేను ఇక్కడ 2 కొబ్బరి పొడి వేస్తున్నాను, ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి తురుమైన కూడా వేసుకోవచ్చు అనమాట, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోండి। ఈ 2 కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి మరో 3 నిమిషాల పాటు ఉడికించారంటే సరిపోతుంది। ఇక్కడ చూస్తున్నారా, 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో వేపుడు అనేది। ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపుకొని ఇందులోకి శనగ తరిగిన కొత్తిమీరని కొద్దిగా పైన చల్లుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే, చాలా చాలా బాగుంటుంది। వేడివేడి అన్నంలోకి అయితే డైరెక్ట్గా కలుపుకొని తినేసేయచ్చు, అంత బాగుంటుంది। పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ వేపుడిని, ఖచ్చితంగా ఇంట్లో మనం రసం సాంబార్ పప్పు లాంటివి చేస్తాం కదా, అలాంటప్పుడు సైడ్ డిష్గా ఒక్కసారైనా సరే ఈ వేపుడిని తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, మంచి హెల్దీ రెసిపీ అండి ఇది, సో తప్పకుండా ట్రై చేయండి। అలాగే ఏ విధంగా వచ్చిందనేది కూడా కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।